హాయ్ అండి, నమస్తే. మనం ఇప్పుడు మొన్న కొన్ని మొక్కలు మాత్రమే మనము మీకు వీడియో చూపించున్నాను. ఇప్పుడు మనకి ఇంకా చాలా అరుదైనటువంటి మొక్కలు కూడా వచ్చినాయి. మన నర్సరీ వ్యవస్థాపకుడు మన సుబ్రహ్మణ్యం చాలా నెమ్మది. ఏదన్నా మొక్కలున్నా కూడా ఎవరిని కూడా కష్టమని కూడా పోగొట్టుకోకుండా అటు ఇటుగానే తీసుకెళ్తాడు. కానీ ఖచ్చితంగా కష్టమని పోగొట్టుకోకుండా చాలా టెక్నిక్గా ఉంటాడు అతను. మనం ఒకసారి ఆ సుబ్రహ్మణ్యం చేత మాట్లాడిస్తాను. ఎక్కడి నుంచి వచ్చాయి, నీ పేరు చెప్పి సుబ్రహ్మణ్యం. నా పేరు సుబ్రహ్మణ్యం. కడే నుంచి వస్తాయండి. ఏ రకాలు ఉన్నాయి? మొత్తం ఆల్ వెరైటీలు అన్నీ ఉంటాయి. పళ్ళ వెరైటీలు, ఫ్లవరింగ్ మెడిసిన్ వెరైటీలు అన్నీ ఉంటాయి మన దగ్గర. అదే, నేను మెడిసిన్ వెరైటీలు చాలా ఉన్నాయని ఎప్పుడు ఒక రెండు మూడు ఒకసారి చెప్తే. రణపాల, తిప్పదేగ, మెంటి తులసి, కర్పూర తులసి, తులసిలో కూడా మన దగ్గర 20-30 రకాలు దొరుకుతాయండి. ఆల్ వెరైటీలు కూడా ఉంటాయి మన దగ్గర. డ్రాగన్ ఫ్రూట్, లిచ్చి అన్నీ ఉంటాయండి మన దగ్గర. మన సుబ్రహ్మణ్యం గారితో మనం మాట్లాడించాము. ఇప్పుడు మనకు ఇండోర్ ప్లాంట్స్ కొత్తగా వచ్చినాయండి. చూసారు కదా ఈ ఫ్లవర్ ఎలా ఉందో చూడండి. ఇది లిప్స్టిక్ అండి. ఇది ఇది వచ్చి ఉజాలా. ఇది కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇది ఆంథోరియం. ఇది చూసారు కదా, ఇవన్నీ కూడా ఇవి ఆంథోరియం మొక్కలు. ఇది కూడా ఇండోర్ అండి. ఇవి మనకు ఎర్రని పూలు వస్తుంటాయి ఇవన్నీ కూడా. ఇది ఇండోర్ ప్లాంట్స్. ఇవి చాలా అందంగా ఉంటుంది. ఇవి కూడా మనకు కొత్తిమీర పుదీనాట్లాంటిగా రోజ్ మెరీ ప్లాంట్ అండి. చూడండి సార్, ఇక్కడ మనకు రోజ్ మెరీ ప్లాంట్ ఇవన్నీ కూడా మనకు వంటలో మనకు కొత్తిమీర పుదీనలాగా వంటలో వేసుకుంటే చాలా సువాసనగా ఉంటుందండి. మెంతాల్ లాగా మంచి సువాసన వస్తుంది. ఇది ఇండోర్ అవుట్డోర్ గా మనం వాడుకోవచ్చు. నేమ్ వచ్చి ఉజాలా ప్లాంట్ అండి. చూడండి ఒకసారి, ఇవి ఎర్రగా రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. ఉజాలా మొక్కలు ఇవన్నీ కూడా. ఇదేంటే, దీంట్లో ప్రత్యేకత ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయండి. చాలా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కి చాలా హెల్త్ఫుల్. ఇవన్నీ కూడా చాలా నిదానంగా పెరుగుతాయి. Thank you.